దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. గురుగారు, పేర్ల విషయంలోనండి, మా అబ్బాయికి ఏ పేరు పెట్టాలి, మా అమ్మాయికి ఏ పేరు పెట్టాలి అని కొంతమంది గురువుగారిని, పెద్దవాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు. కొంతమంది ముందే ఫిక్స్ అయిపోతాం, పాప పుడితే ఈ పేరు, అబ్బాయి పుడితే ఈ పేరు, మా నాన్నగారి పేరు పెట్టుకోవాలి, మా అమ్మగారి పేరు పెట్టుకోవాలని, ఇలా కొంతమంది రకరకాలుగా. కానీ ఈ రోజుల్లో పేర్ల విషయంలో చాలా సందిగ్ధత ఏర్పడింది. ఈ పేరు పెట్టచ్చా పెట్టకూడదా, పేర్ల ప్రభావం ఖచ్చితంగా ఆ పాప బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం మీద పడుతుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం, ఎలాంటి పేర్లు పిల్లలకి పెట్టాలి, మీరేం చెప్తారు? ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను, కానీ మంచి విషయం పదే పదే పునరుద్ఘాటిస్తే మంచిది. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి, ముఖ్యంగా పూర్వకాలంలో పేర్లు పెట్టారంటే ఒక భగవన్ నామం కలిసి వచ్చేటట్టు చెప్తారు. మా అమ్మాయి పేరు పూర్ణిమ శ్రీ విద్య, పెద్ద అమ్మాయి పేరు యశోద శ్రీలక్ష్మి. అలా పెట్టి దాని ఉద్దేశం ఏమిటంటే, ఆ పేర్లతో పిలుస్తూ ఉంటే భగవన్ నామస్మరణ అవుతుంది. రేపొద్దున కర్మకారం ఏదైనా టైపీ ప్రాణం వదులుతున్నా శ్రీలక్ష్మి అని పిలిచి వదిలేశారనుకోండి, ప్రాణ ప్రయాణ సమయే నారాయణ శబ్దమైన మాత్రమైన పునర్జన్మ నశ్యతి అన్నట్టు అక్కడ మనకి నామస్మరణం అది ఇది. లేదా పెద్దవాళ్ల పేర్లు వచ్చేటట్టు పెట్టుకుంటారు. ఆ రకంగా నాన్నగారిని తలుచుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ దేశకాల పరిస్థితులు బట్టి ధర్మం మారుతుంది. ఆ రోజులే ఈ రోజులు అర్థమైందా? ఇప్పుడు ముఖ్యంగా గమనించాలంటే నక్షత్రానికి అక్షరాలకి సంబంధం ఉంది అని. నా పేరు, నాది అశ్విని నక్షత్రం, చూచే లోల అన్న పేరుతో రాదు. నాకు చొక్కారావు క్షేమారావు అని పెట్టుండాల్సింది మా అమ్మగారు, నా అదృష్టం అది పెట్టలేదు. నా పేరు వెంకట సూర్య సుబ్బారావు కొంపెల్ల, మా ఇంటి పేరు. ఎక్కడా చూచేలో రాలేదు కదండి. బ్రహ్మాండమైన లైఫ్ వచ్చిందా, 70 ఏళ్ళు వచ్చాయి ఇప్పటికి. నేనే ఒక నిదర్శనం. అంచేత నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే పేరుకి నక్షత్రానికి సంబంధం లేదు. నాకు ఒక జ్యోతిష్కుడు చెప్పారు, ఎప్పుడు నెడదవల్లో పేర్లు అనవసరం. గురువుగారు, ఇదంతా కూడా రివర్స్ టెక్నాలజీకి పనిచేస్తుందండి. ఒక రిక్షావాడు ఆటోవాడు వచ్చి అయ్యా బాబు నా జాతకం చెప్పమంటే ఎప్పుడు పుట్టారో తెలియదు అయ్యా, కానీ నీ పేరేంటి, చొక్కాను, ఓకే చూచేలో కలిసి అశ్విని నక్షత్రం అని రివర్స్లో క్యాల్కులేట్ చేస్తాం ముందు. తర్వాత అతని జీవితంలో జరిగిన పెళ్ళి ఎప్పుడైంది దాన్ని అడ్జస్ట్ చేస్తాం, అలా పనికి వస్తుంది. అది నిజమో కాదో చెప్పడానికి నాకు జ్యోతిష్కం తెలియదు, వాస్తు తెలియదు, దాని జోలికే నేను వెళ్ళను, అని నా కాని సబ్జెక్ట్. కాకపోతే ఒక పేరు పెట్టి పిలిచేటప్పుడు వాళ్ళకి మంచి జరగాలి, నాకు మంచి జరగాలి. ఈ మంచి జరగడానికి 5 అక్షరాలు ఉన్నాయి. ఈ పేరులో 5 అక్షరాలు కలిపి అనుకో, నా పేరు సుబ్బారావు, దీంట్లో 3 మంచి అక్షరాలు స ర వ, అందువల్లనేమో బ్రహ్మాండమైన జీవితం వచ్చేసింది. ఈ 5 అక్షరాలు ఒకసారి చెప్తాను. స ర త వ మ, స ర త వ మ. ఈ 5 అక్షరాలు మ్యాక్సిమం వచ్చేటట్టు చేయాలి. అలా పెట్టండి ఒక అర్థవంతమైన పేరు. శ్రీ మనస్విత, శ్రీ సమన్విత, అన్ని అక్షరాలు వచ్చేసాయి. అలాగే ఇది కాకపోతే ఏదైనా మంచి పేరు మ్యాక్సిమం వచ్చేట పెట్టుకోవాలి. ఈ రోజుల్లో కుర్రకారు వాళ్ళు కష్టమైన పేరు పెడితే నేను ఇంకా కష్టమైన పేరు పెడతా, ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి వెతుకుతున్నా, నోరు తిరగని పేర్లన్నీ పెట్టుకుని ఈ అక్షరాలు గురించి పట్టించుకోవట్లేదు.
దానివల్ల కొంచెం డెఫినెట్గా పిలిచి సౌండ్తో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తామమ్మ. ఆ ఎనర్జీ పిల్లవాడికో పిల్లకో తగులుతుంది. సో మనం పెట్టి పేర్లు, ఇప్పుడు క్షమించాలి ఎవరికైనా ఆ పేరు ఉంటే నన్ను, నిషా అని పేరు పెట్టాను వాళ్ళు. నిషా అంటే చీకటి. నిషా అందరావో, నిషా అందరావో అని పిలుస్తుంది అనుకోండి శుక్రవారం, లక్ష్మీదేవి ఎక్కడి నుండి వస్తుంది? అంటే నేను పెట్టి పేరులోనే నాకు వాళ్ళకి కూడా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. అంచేత ఎవరు పేరు పెట్టినా సరే స ర త వ మ శాశ్వత్ దత్త మా మనవడిగా పేరు. అందులో ఇంచుమించులో అన్ని వచ్చే కొన్ని అక్షరాలు లేకపోయినా పర్వాలేదు. సో అలాగ మనం ఒక నాలుగైదు పేర్లు ఊహించుకుని మాకు చెప్పినా మీకు చెప్పినా మీరైనా సెలెక్ట్ చేయొచ్చు ఏది బాగుంది అని. ఒక కొంతమంది ఏంటి, నాకు కళలో పాము కనబడింది, నాగపాము రావాలి, సాయి కనబడాలి, సాయి కావాలి, ఈ మూలను నా మూల వరకు పెట్టేస్తారు. వేరే వెంకట సత్య నాగి ఆంజనేయ అది పెట్టేసి పెట్టి చివరికి పిలిచి చిన్ను బన్ను అని పిలుస్తారు. ఏం ఉపయోగం ఉంది? చాలా వరకు ఆ బుద్ధి పేర్లతోనే పిలుస్తారండి. ఎందుకు పెట్టే పేరు నువ్వు? వాళ్ళకి మంచి తిరగాలనే కదా. ఈ మూలను నా మూలకు పెట్టావు అంటే ఇక్కడ పెడితే ఆయన సాటిస్ఫై. దీన్ని మనం దాటాలి. భక్తిగా మంచి అర్థవంతమైన పేరు పెట్టుకుంటే ఆ పేరులో ఉన్న శబ్ద సముదాయంలో ఉన్న శక్తి వల్ల పిలిచి మనకి పిలిపింబడి వాళ్ళకి తప్పనిసరిగా మంచి జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా పేరుతో పిలవాలి, పెట్టిన పేరుతో పిలవాలి. ఇంచుమించు అసలు పేరేంటి, ముద్దు పేరేంటి, ఇలా అడగాల్సిన అవసరం లేకుండా మీరు చెప్పిన శ్రీ మనస్విత పెట్టారనుకోండి, ముద్దు పేరుతో శ్రీమా అని పిలుచుకోండి. శ్రీ అంటే లక్ష్మి, మా అంటే అమ్మ, లక్ష్మీదేవి తల్లి, లలిత పరమేశ్వరి. ఆ రకంగా కూడా నాకు మంచి పేరే వచ్చింది షార్ట్ కట్ లో పెట్టినా కూడా. అలాగ చేయాలి కానీ రకరకాల పేర్లు ఉన్నాయి వేరే బుద్ధి పేర్లతో. ఎంతవరకు కొంతమంది విశేషంగా వెతికి మరి లలిత సహస్రనామంలో ఉన్నటువంటి పేర్లు, లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న పేర్లు వెతికి మరి పెట్టుకుంటున్నారండి, అలా మంచిది? అలా పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు అమ్మవారి పేరు కానీ పెట్టుకున్నప్పుడు మాన బాధ్యత కూడా ఉంది. ఏ లక్ష్మి నీకు బుద్ధి ఉందా లేదా అంటే ఆహండి నన్ను తిరుగుతున్నావా అనుకుంటుంది. సో నేను లక్ష్మీదేవి పెద్ద పేర్లు పెట్టినప్పుడు ఆ పేరు పిలుస్తున్నప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సింది. ఈ బాధ్యత నా మీద కూడా ఉంది. అంచేత ఇవన్నీ ఆలోచించి సక్రమంగా ఇంచుమించులో మనం మంచి పేరు ఈ అక్షరాలతో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వీళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. చక్కటి సలహా అండి. ఎంతోమందికి ఈ కన్ఫ్యూజన్ ఉంది, స్టైల్ కానీ లేకపోతే కొంచెం బాగా కనబడుతుంది కదా, నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇప్పటికీ ఆ పాత పేర్లు అంటే ఏం బాగుంటుందని చెప్పి అవొక ముక్క ఇవొక ముక్క విడదీసి కలిపి పెడుతున్నారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, ఇక్కడ బాగానే ఉంటారు, అమెరికా లాంటి విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పలకలేరనుకుని వాళ్ళ పుట్టిన పిల్లల పేర్లు కానీ వాళ్ళ పేర్లు కానీ శ్రీనివాస్ అన్న పేరు ఎంత మంచి పేరు. ఆ అబ్బాయి గారు అక్కడికి నాష్ అని మార్చుకున్నాడు, పలకలేరు మా చుట్టమే. నాష్ అంటే నాశనం, అది వాడికి పలుకుతాడట. అంటే వాళ్ళెవరో పలుకుతారని నా పేరు మార్చుకోవడం తప్పు కదండి. వాళ్ళ నోరు తిరగని పేర్లు కూడా మనం కష్టపడి చదువుతాం కదా, మన పేర్లు వాళ్ళు చదవాల్సిందే. ఎవళ్ళ కోసం నేను పేరు పెట్టను, నా పిల్ల మంచి కోసం, నా మంచి కోసం నేను పేరు పెడుతున్నాను అన్న భావన నాకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఐదు అక్షరాల్లో మ్యాక్సిమం వచ్చేటట్టు చూడాలి. ఖచ్చితంగా ఆ అక్షరంలో నా పేరులో మీరు చెప్పిన ఒక అక్షరం ఉంది సంతోషం. ఏంటంటే అండి, ఇప్పుడు మీలాంటి వాళ్ళు గీతాంజలి అంది, అయ్యో నా పేరులో తా ఒకటే ఉంది అనుకోవచ్చు. నేనేం చేస్తాను ఆ వర్గంలో కగంగా అందులో ఇది ఎక్కువ ఐదు అక్షరాలు ఒకటి ఉన్నా చర్చా దాంట్లో ఉన్నా పర్వాలేదు, అట్లా వర్గంలో ఉన్నా కూడా పర్వాలేదు అనుకుని తృప్తి పడాలి. అందుకే పేరు పెట్టేటప్పుడు వ్యావహారిక నామం అని రాసి నక్షత్రనామం మాసనామం వ్యావహారిక నామం, ఆ నక్షత్రనామంలో శ్రీ అని యాడ్ చేస్తారు. పొరపాటుని వీళ్ళు ఈ అక్షరాలు లేకుండా పెడితే సకార రకారం
స అన్నది సరస్వతి జ్ఞాన బీజం, ర అన్నది అగ్ని బీజం చైతన్యం. చైతన్యంతో కూడిన జ్ఞానం రావాలని ఆ రోజుల్లో ఊహించి శ్రీ అని యాడ్ చేయమన్నారు. ఇప్పుడు ఎవడు పాటించడం లేదు. మీ పేరు పెడితే గీతాంజలి శ్రీ అని రాయారు. రాసి ఉన్నారు మీ అమ్మగారిని కనుక్కోండి, ఆ రాసి ఉంటారు. ఆ స్త్రీ అన్న వల్ల కొంచెం అన్ని రహస్యాలు ఉన్నాయి పేర్లలో. చాలా సింపుల్గా అనేసుకుంటున్నాం కానీ ఆలోచించి పెట్టాలి పేర్లు పెట్టేటప్పుడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.